కరోనా లాక్డౌన్ తో పేదరికంతో తల్లడిల్లిపోతున్న ప్రజలను ఆదుకోవడంలో ఆత్మ సంతృప్తి కలుగుతుందని పీడీఎస్ జిల్లా కార్యదర్శి జాకిర్ బాషా తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిసర ప్రాంత ప్రజలకు ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాకిర్ బాషా మాట్లాడుతూ దేశం కరోనా మహమ్మారి సంక్షోభంలో కూరుకుపోయి పేదవారి జీవితాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పేదవారిని ఆదుకొని అండగా నిలవడానికి దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన కొత్తంపేట మండలము అలానే సంబాపాలెంలో దాదాపు 150 మంది నిరుపేదలకు కూరగాయలు వాటరు మొత్తం అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు జరుగుతున్న విపత్తున పరిస్థితుల్లో కూడా ఇళ్లలో నుంచి బయట రాకుండా నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఇస్తున్నారు అని జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తలు వహించాలనేసి మీ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి, వేరే వాళ్ళ చేతులు లేదు. కాబట్టి మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండండి. కరోనా వైరస్ పరిస్థితుల వల్ల ఏర్పడిన విపత్కరమైన పరిస్థితుల్లో మేము కాళహస్తి టౌన్లో కాళహస్తి వాటర్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు పేదలకి ఇది నిత్యావసర వస్తువులు 5 రకం కూరగాయలు గోధుమ పిండి సరఫరా చేయడం జరిగినది. నేను అందరినీ ప్రార్థించేది ఏమనగా స్వీయ నిబంధనను పాటిస్తూ మీరు క్షేమంగా ఉండి ఇతరులని క్షేమంగా ఉండేటట్టు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.